రమణ గారు మీ వాయిస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, కంచు కంటాం అన్నమాట, ఏమండి అని పిలుస్తారు కదా. ఇక్కడ కూలే, కానీ నాకు ఎందుకు అది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఒకసారి పిల్లవండి మీ వారిని అలా. బట్ నేనైతే ఈ సైడ్ అండి. ఇద్దరు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్, తనది అరేంజ్డ్ మ్యారేజ్. ఏమిటి ఏమిటి, ఏదోలాగా వినబడుతుంది, ఏం జరిగింది అసలు? చాలా పెద్ద స్టోరీ. ప్రేమించింది, నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరికి పరిచయం ఎలా? అమ్మ వాళ్ళ, మేనత్త వాళ్ళ అన్నయ్య కొడుకు. ఓకే, మీకు డైరెక్ట్ గా ఏమవుతారో చెప్పరా? డైరెక్ట్ గా బావ అవుతాడు. అమ్మయ్య ఇది బాగుంది. ఇప్పుడు ప్రపోజ్ చేయండి ఒకసారి. మీరు ఎలాగో చెప్పలేదు. నేను పుట్టినప్పుడే మా నాన్నలు వదిలేశారండి అమ్మ. అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటది. సో చాలా పెయిన్స్ ఉన్నాయి మీ లైఫ్ లో. బయటికి బయటికి కనిపించదంట. కానీ మమ్మల్ని ఎంత నవ్విస్తారు, కానీ మీ వెనకాల కూడా ఎంత సాడ్ స్టోరీ ఉంది అంటే. అంటే అది ఒకటే నాది లైఫ్ లో. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక సూపర్ కపుల్ ఉన్నారు. వాళ్ళ వీడియోస్ నిజంగా సూపరే. ఎంత సూపర్గా చేస్తారంటే సూపరో సూపర్. ఏంటి ఇన్నిసార్లు సూపర్ సూపర్ అని వాడుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు నా ముందున్న గెస్ట్లు కూడా వాళ్ళేనండి. సూపర్ సీను, ఎస్, మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది కదా. సూపర్ సీను యూట్యూబ్ ఛానల్ మనకి తెలుసు. అందులో చక్కగా అటు శ్రీను గారు, వారి భార్య రమణశ్రీ ఎంత చక్కగా వీడియోస్ చేస్తారు. ప్రతి ఇంట్లో మనం చూసే ఆ భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు, ఆ చిన్న చిన్న గొడవలు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు, ఇవన్నీ సరదాగా కామెడీతో పాటు వాటిని మేళవించి చక్కగా మనకు అందించి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఆజ్ అంటే ఇవాళ మనతో పాటు గెస్ట్లుగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం ఎలా అసలు ఛానల్ స్టార్ట్ చేశారు. వీళ్ళు కేవలం వీడియోసే కాదు, కొన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. పాటలు, షార్ట్ ఫిల్మ్లు, అబ్బో చాలా ఉన్నాయి. అందులోనూ ఉత్తరాంధ్ర స్లాంగ్ అనేది వీళ్ళు ఇంకా స్పెషలు. ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా. తెలుసుకుందాం వాళ్ళ గురించి అండ్ అలాగే వీడియోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అండ్ రమణశ్రీ గారు, శ్రీను గారు అండ్ అలాగే వాళ్ళ చిట్టి తల్లి డింపుల్ కూడా వచ్చేసింది, వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం, ఎలా ఉన్నారు? సూపర్ అని మీరు మీరే పెట్టేసుకున్నారు టైటిల్, బట్ మేము ఇస్తున్నాం ఆ టైటిల్. రియల్లీ యువర్ సూపర్. క్యాచ్గా ఉండాలని పెట్టుకున్నాను. రీజన్ అదా? అంటే అప్పుడు నార్మల్ గానే ఉండేది, మా సర్నేమ్ తో ముప్పన్ అని ఉండేది, శ్రీనివాస్ ముప్పన్ అనేది. బట్ చాలా మంది క్యాచీ నేమ్స్ పెడుతున్నారు, సో మనం ఎందుకు ఒక క్యాచీ నేమ్ పెట్టుకోకూడదు అనేసి అలా సూపర్ శ్రీను అని ఫిక్స్ చేసి అదే కంటిన్యూ చేస్తున్నా. చాలా చాలా బాగుంది. శ్రీను గారు అండ్ రమణశ్రీ గారు. రమణశ్రీ. ఈ బుల్లి పాప డింపుల్, నీ పళ్ళే మయ్యాయి. ఇరగొద్దని చెప్పవద్దా నువ్వు? మరి ఇరగొద్దు, ఉండాలి, నాకు పళ్ళు కావాలి అని చెప్పాలి నువ్వు. సరేనా, ఈసారి చెప్పు, నీకు ఈసారి ఊడవు అంతే. నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? అంతే, ఇప్పుడు 7 ఇయర్స్కి ఒకసారి ఊడిపోయాయి అంటే మళ్ళీ ఇంక తర్వాత ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? పిల్లలు ఉంటే టైం పాసే వేరండి, ఎక్కడున్నా అది ఒకరు ఎవరికైనా సరే. యా రెండు మూడు చూసాను, ఒక డాక్టర్గా. ఏంటంటే మీరు అంటే ఎంత బిజినెస్ మీ వారిది? స్టీల్ బిజినెస్ అయితే మీరు స్టీల్ ప్లాస్టిక్ తెచ్చేసుకుంటారు. ఉన్నాయి కదండి మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వడం. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే వీడియోస్ లో బాగా నచ్చేది ఏంటంటే ఆ ఫన్నీ, ఆ సరదా అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటుగా ఆ యాస, ఉత్తరాంధ్ర స్లాంగ్ అనేది చాలా క్యాచీగా ఉంటుంది. నవ్వు రావడం కన్నా కూడా అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఆ స్లాంగ్. మర్చిపోయాము ఆ లాంగ్వేజ్, ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా పోయింది. లాస్ట్ 14 ఇయర్స్ నుండి నేను హైదరాబాద్ లో ఉన్నా, కాబట్టి అంత గ్రిప్ అనేది లేదు నాకు. ఇప్పటికీ అది కావాలనిపిస్తుంటది, బట్ ఏంటంటే మాట్లాడడానికి ట్రై చేస్తుంటాను కానీ మాట్లాడలేకపోతుంటా. ఇప్పటికీ మా ఏరియా వాళ్ళు, మా శ్రీకాకుళం వాళ్ళు మాట్లు వింటుంటే నాకు చాలా సరదాగా ఉంటది. అరే ఎవరైనా అలాంటి వాళ్ళు నా వీడియోలు, ఇప్పుడు కూడా మా మిస్సెస్ కూడా ఈరోజు కూడా చెప్పాను, మన వాళ్ళు ఎవరైనా యాసలో మాట్లాడాలి ఉంటే చూడు వీడియోస్ లో చేపించుకుందాం, ఎందుకంటే ఆ వాయిస్ లో ఒక కనెక్టివిటీ ఉంటది. బట్ మేము ట్రై చేద్దామంటే రావట్లేదు ఇప్పుడు. బట్ ఏంటంటే మేము ట్రై చేసినా కూడా చాలా మంది, అంటే మేము ఏ ఏరియా వాళ్ళని తెలియదు కదా, శ్రీకాకుళం యాసను మీరు కించపరుస్తారా అనే కామెంట్లు కూడా మాకు వచ్చాయి.
బట్ మేము ఆ ఏరియా వాళ్ళనే వాళ్ళకి తెలియకపోవచ్చు, మన ఏరియాలో మనం మాట్లాడుకుంటాం అంటే కావాలని తెచ్చుకుని మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. అలా అంటే కొందరు అనిపిస్తుంటారు, ఆ చిన్న గ్రిప్ అనేది పోయింది కొంత, అంత అయితే మాట్లాడలే. సో ఎలా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఒక యూట్యూబ్ ఛానల్? అంటే పబ్లిక్ లైఫ్ లోకి రావడం అంటే అది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ అనేది ముందుగా మనం స్టార్ట్ చేయలేదండి, అప్పుడు టిక్ టాక్ ఉండేది కాబట్టి టిక్ టాక్ అనేది స్టార్ట్ చేశాం. వాళ్ళ సిస్టర్ ఒకరు ఉంటారు, వాళ్ళు మా ఇంటికి వస్తే బాబా మీరు ఎందుకు ఇలా చేయకూడదు అని అంటే సరే అనేసి ట్రై చేశాం. బట్ ఫస్ట్ వీడియో అనుకుంటా అదేదో ఆ టైంలో ట్రెండింగ్ ఒక సౌండ్ ఉంటే మేము డిఫరెంట్గా చేసాం ఆ రోజు, అదే బాగా ఫస్ట్ వీడియో చేసింది కొంచెం మూవ్ అయ్యింది. సరే అని అలాగా కంటిన్యూ చేస్తూ 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 ఎంత టైం ఈ షార్ట్ వీడియోస్ చేస్తామో, కొంచెం షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కూడా చేద్దామని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అయితే బేస్ టిక్ టాక్, తర్వాత రోపోస్ జోస్, ఇప్పుడైతే మోజులోనే కంటిన్యూ చేస్తున్నాను అది యూట్యూబ్. ఇవన్నీ రమణ గారు మీ వాయిస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? యాక్చువల్లీ తన వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆ వాయిస్ కి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, రెండు ఉన్నారు. బట్ నేనైతే ఈ సైడ్ అండి, మీ ఫ్యాన్ సైడ్ అన్నమాట. ఎందుకంటే తన కామెంట్స్ తెలియదు కదా, కామెంట్స్ అనేది నేనే చూస్తాను, వాయిస్ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎవరి కోసం మనం చేయలేం కదా. కానీ చాలా చాలా ఇష్టం మీ వాయిస్ అంటే, కంచుకు అంటాం అనమాట, ఏమండి అని పిలుస్తారు కదా. అది అక్కడండి, ఇక్కడ కూల్, ఇక్కడ కూలే. కానీ నాకు ఎందుకు అది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఒకసారి పిలవండి వారిని. అలా ఏమండి, నైస్. ఇద్దరు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్, తనది అరేంజ్డ్ మ్యారేజ్. ఏమిటి ఏమిటి, ఏదోలాగా వినపడుతుంది, ఏం జరిగింది అసలు? అచ్చా, చాలా పెద్ద స్టోరీ. ప్రేమించింది, నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిజంగానే కొంచెం వెరైటీగా ఉంది స్టోరీ. ఎక్కడ పుట్టి పెరిగింది అంతా మీరు? యాక్చువల్లీ నాదైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ లోకి మార్చారండి. మాది రాజం నియోజకవర్గం, వంగర మండలం, తలగం గ్రామం అనే ఒక విలేజ్ అండి. ప్యూర్ అసలు విలేజ్ విలేజ్ అది. ఇంకా విలేజ్ అంటే ఎలా ఉంటా తెలుసు కదా. నేను పుట్టినప్పుడే మా నాన్నలు వదిలేశారండి నన్ను. అంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటది, ఒక్కోసారి సరే అలా వాళ్ళ సిచ్యువేషన్ అది అనిపిస్తుంటది. అంటే ఏంటి రీజన్? ఏంటి అంటే ఎవరి దగ్గర కాదు, మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరే, వాళ్ళకి కూడా పిల్లలు లేరు. మాది చేనేత కుటుంబం అండి. ఓకే, అయితే విలేజ్ లో మాక్సిమం ఏంటంటే తీసేశారు, మగ్గం వర్క్లు ఇవన్నీ పోయాయి. ఎందుకంటే ట్రెండ్ మారుతుంది కదా, అందులో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం వేరే పనుల్లోకి వెళ్ళిపోవడం వదిలేసేవాళ్ళు వదిలేస్తారు. మేము కూడా మాకు ఎవరికి తెలియదు చేనేత అనేది, మాకు ఎవరికి తెలియదు. బట్ స్టిల్ మా అమ్మ నాన్న మాత్రం నేస్తున్నారు. అంటే వాళ్ళకి వేరే పని తెలియక ఇప్పటికీ నేస్తున్నారు. మంగళగిరిలో ఉంటారు వాళ్ళు. మా నాన్నలు ఉండేది మంగళగిరి, బట్ నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో. బట్ మా నాన్నలతో కూడా అదే ఊరు. బట్ వాళ్ళు 35 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వచ్చేసారు. నేను ఒక 2-3 మంత్స్ అనుకుంటా, అంటే ఇంకేం లేదు, ఆధారం లేదు, ఏం చేద్దాం అనుకుంటే సరే అనేసి వాళ్ళు మంగళగిరి షిఫ్ట్ అయిపోయారు. నేను చిన్నపిల్లాడిని, ఏం చేద్దామంటే మా నాన్న అక్క వాళ్ళ దగ్గర వదిలేశారు. అంటే వీళ్ళు కూడా మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి ఎలా పెంచుతారో. అంటే 35 ఇయర్స్ బ్యాక్ విజయవాడ రావాలన్నా సరే, అప్పటి సిచ్యువేషన్స్ అవి. ఈ రోజు అంటే మనకి పెద్ద లాంగ్ ఏం కాదండి. బట్ ఆ టైంలో ఏమి తెలియక వెళ్ళేటప్పుడు అనేది ఉంటుంది. బట్ ఒక్కసారి బాధపడ్డాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. అమ్మ నాన్నలు ఉన్న కూడా ప్రేమలు నోచుకోలేదు, బాధపడ్డాను. వాళ్ళ సిచ్యువేషన్ అది కాదని కూడా ఒక్కసారి. మీకు ఎప్పుడు ఊహ తెలిసి ఎప్పుడు మీరు ఫీల్ అయ్యారు బాగా? ఫీల్ అయ్యి అంటే అంత ఎప్పుడు ఫీల్ అయ్యానో నాకు తెలియదు కానీ, బట్ 9th 8th టైంలో బాగా ఒకరి నాకు అమ్మ నాన్న ఉన్నారు, నేను కూడా. అంటే వీళ్ళు మాత్రం ఏమైనా లోటు లేకుండా చూసుకున్నారు లేండి. బట్ వాళ్ళు కూడా పనులు చేసుకొని బియ్యం అమ్మారు. మీరు ఒక్కలేనా సంతానం? 5 మంది, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళందరూ పుట్టింది కూడా మంగళగిరిలోనే, తర్వాత అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళందరూ పుట్టారు. ఇదంతరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఒక చెల్లెమో అక్కడ వీరగొట్టం దగ్గర ఒకరు ఉంటారు, ఒక చెల్లెమో విజయవాడ దగ్గర ఉంటారు, ఇద్దరు తమ్ముళ్ళు కూడా మంగళగిరి ఉంటారు. టోటల్గా మా ఫ్యామిలీ మంగళగిరిలో సెటిల్ అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళకి నాకు రిలేషన్ అనేది పేరెంట్స్ సన్నవారికే తప్ప మిగతా అటాచ్మెంట్స్ అయితే ఏమీ లేవు. టోటల్ నన్ను ఎవరైతే ఇద్దరు పెంచారో వాళ్ళతోనే నా అటాచ్మెంట్స్, ప్లస్ మా చిన్నాన్న అనే ఒకరు ఉంటారు పరమేశ్వరరావు, ఆయన నన్ను గైడ్ చేయడం ఇదంతా తీసుకురు. ఇంకో చిన్నాన్న కూడా ఉండేవారు, బట్ ఆయన కూడా చనిపోవడం జరిగింది. దానివల్ల కూడా మా కుటుంబాలు రోడ్డున పడ్డా ఆయన చనిపోవడం వల్ల. విలేజ్లు ఏంటంటే కొన్ని ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అంటే పర్లేదు కానీ బంధు బలగా ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో ఆయన ఒకరు చనిపోయారు యాక్సిడెంట్లో, అది నాకు చాలా బాధ అనిపించింది. సో చాలా పెయిన్స్ ఉన్నాయి మీ లైఫ్లో,
ఎంతవరకు చదువుకున్నారండి? బయటికి కనిపించదు అంత. ఎప్పుడు కూడా ఎంత ఎమోషనల్ అవ్వలేదు. కానీ మమ్మల్ని ఎంత నవ్విస్తారు కానీ మీ వెనకాల కూడా ఎంత సాడ్ స్టోరీ అంటే. అంటే అది ఒకటే నాది లైఫ్లో పెయిన్ అనేది ఏంటంటే అది ఒకటే. బట్ ఏంటంటే ఆ పెయిన్ అనేది ఏం తెలియదు. ఎంతో ఇప్పుడు ఆమె ఏజ్ ఎంత నన్ను పెంచిన వాళ్ళ ఏజ్ 65 ఇయర్స్ అనుకుంటా. ఈ రోజు కూడా మీకు పెన్షన్ లేదు. అయ్యో అంటే ఇద్దరు ఉంటారు, వాళ్ళ అమ్మాయి ఒకరు ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఆమె కూడా మెంటలీ కొంచెం ఇది సైకాలజికల్ ప్రాబ్లం ఉంది. ఈమెమో 65 ఇయర్స్, తనకి వస్తుంది పెన్షన్. బట్ ఏంటంటే ఆమెకు కూడా మ్యారేజ్ అయిపోయింది. బట్ అలా ఆయన కూడా చనిపోయాడు, ఆమెకు కూడా పిల్లలు లేరు. సో తను నేను అమ్మని పిలుస్తాను, దీనిని నేను అప్పని పిలుస్తాను. ఒరిజినల్గా శ్రీకాకుళం ఏంటంటే నాన్న వాళ్ళ అక్కని, సారీ ఎవరైనా అక్కని అప్పని పిలుస్తుంటారు. యాక్చువల్లీ మాకు ఉన్న నలుగురు నాన్నలు ఉంటే అందరూ ఆమెను అక్క అక్క అని పిలిచేవారు, ఇంటికి పెద్ద ఆవిడ. సో అప్పటికీ మా అందరికి ఇంకా అదే కనెక్టెడ్, అంటే వాళ్ళ పిల్లలకు కూడా మాకు అదే కనెక్టెడ్ అయ్యి అందరూ అప్ప అప్ప అనే పిలుస్తుంటా. ఇప్పుడు కూడా మా పాపకు కూడా అదే పిలిపిస్తుంటా, అప్పనే పిలమ్మని చెప్తుంటా. అంటే మాకు ఆ నేమ్ అనేది బాగా కనెక్ట్ అయిపోయింది. అవును, అంటే ఇలా ఎక్కువ మంది బ్రదర్స్ ఉండి ఒక్కగాని ఒక్క సిస్టర్ ఉంటే అలాగే పిలుస్తారు. మా మదర్ వాళ్ళు కూడా, మా తాతయ్య వాళ్ళు, అంటే అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళందరూ 7 ఉన్నారు, ఒక్కడే సిస్టర్ ఉంటే ఆమెను అప్ప అంటే వీళ్ళందరూ పిలిచేవాళ్ళు. సో వాళ్ళిద్దరు అయితే నన్ను చూసుకుంటున్నారు. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు బాగోగలే నేను ఎక్కడండి అన్ని టేక్ కేర్ చేయడం, వాళ్ళకి మెడిసిన్స్ పంపించడం, వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ పంపించడం, ఇవన్నీ కూడా మీ బాధ్యత. నా బాధ్యత కాబట్టి చాలా నిజం చెప్పాలంటే నాకు వీలే ఎక్కువ. నన్ను ఎవరైతే పెంచారో వారే నాకు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను యాక్చువల్లీ ఇంటర్ చదివానండి. ఇంటర్ తర్వాత ఐటీ వచ్చేసి జాబ్కి వచ్చేసాను నేను ఇక్కడ. తర్వాత కరస్పాండ్ డిప్లొమా ఇవన్నీ చేశాను. లాస్ట్ 14 ఇయర్స్ నుండి జాబ్లోనే ఉన్నా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా. అండ్ ప్రెసెంట్ నేను చేస్తున్న కంపెనీ 2వ కంపెనీ. నేను అందరిలాగే నేను కూడా ఉదయం 8 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటా, ఇంకా వచ్చేసరికి 7:30 అవుద్ది, ఇంటికి వచ్చేసరికి 7 to 7:30. సో నా డే మొత్తం క్లోజ్. ఇంకా వీడియోస్ అంటారా, వీకెండ్స్ తీస్తాను, డైలీ ఏమి తీను. ఇద్దరికి పరిచయం ఎలా? అమ్మ వల్ల, మేనత్త వల్ల, అన్నయ్య కొడుకు. మీకు డైరెక్ట్ గా ఏమవుతారో చెప్పరా? డైరెక్ట్ గా బావ అవుతాడు ఆయన. అమ్మయ్య ఇది బాగుంది, రైట్ ఓకే. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు వాళ్ళ పెళ్లిలో అనుకున్నారనమాట, వాళ్ళు చనిపోయిన చిన్న అన్నారంట, మీ ఇద్దరికి చేస్తాము అని. అప్పటికి మేము చిన్నపిల్లలము, అది నా మైండ్ లో ఉండిపోయింది. నాకు చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి, అవన్నీ క్యాన్సిల్ చేసుకుని నేనే అయ్యి అన్ని చేశాక మళ్ళీ అడగొచ్చు నన్ను, ఏం బ్యాక్గ్రౌండ్, ఏం స్టోరీ నడిపారు, ఎలా, అవన్నీ చాలా స్టోరీ ఉంది అక్కడ. చాలా మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారా? అవన్నీ మీరు అడగొచ్చు. ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు, కాకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఈ నెంబర్ మా అన్నయ్య దగ్గర తీసేసుకొని, అడగకుండానే తీసేసుకొని దాచుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో ఈయనకి మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం ఇబ్బంది పెట్టేదాన్ని. ఒకరోజేమో మీ అన్నయ్యకి చెప్పేశాను, మళ్ళీ ఎవరా అని అనుకుంటారు కదా, నేను ఎలా అనంటే నేను పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కు మీ అన్నయ్యకి చెప్పేస్తాను అంటే ఇంకా అప్పటితో స్టాప్ చేసేసాము. మళ్ళీ వాళ్ళ చెల్లి పెళ్ళి, మా అక్క పెళ్ళి ఒకసారి అయింది. అప్పుడు మళ్ళీ ఈయన చూశాను, చూసిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ అయిపోయారు. మళ్ళీ ఏదో అయిపోయింది. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు పెళ్లి సంబంధాలు వచ్చాయి. పెళ్లి సంబంధాలు వచ్చిన తర్వాత నేను అది ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాల దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఈయన గుర్తొచ్చాడు, చేసుకుంటే ఈయన్నే చేసుకుందాము లేకపోతే లేదు అని. తర్వాత సూసైడ్ చేసుకుందాం అని కూడా అనిపించింది. అంటే ఆయన చేసుకున్న తర్వాత చనిపోదాం, ఇలా ఇష్టం లేదు. మరి మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు నువ్వు ఆ పెళ్లి చేసుకోవాలని. మా అన్నయ్య కొట్టాడు, మా చిన్నాన్న వాళ్ళందరూ తిట్టారు, మా పరువు తీసావు నువ్వు, ఇలా చేస్తే ఎలా అనేసి. ఎవరితో ఫిక్స్ అయిందో వాళ్ళే ముహూర్తాల వరకు వచ్చిన మ్యాచ్ నువ్వు ఆమెనే పెళ్లి చేసుకోవాలి, నా గురించి కాదని. అదే అర్థమైంది. మళ్ళీ నేను వాళ్ళేమో ఇంటికి వచ్చి గొడవ పెడతానన్నారు, అయినా సరే నేను ఈయన్నే చేసుకుంటాను. స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. నేను స్ట్రాంగ్. ఒక క్వాలిటీ చెప్పండి, ఏం నచ్చింది శ్రీను గారిలో మీకు, ఎందుకు అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయారు? అంటే ఏం నచ్చిందని లేదు, ఆయన చిన్నప్పుడు నాకు అలా అనేసరికి అదే మైండ్ లో ఉండిపోయింది. చాలా మందితో కూడా అన్న చేసుకుంటే ఈయన్నే చేసుకుంటానని, ఇంకా లాస్ట్ కి ఈయన్నే చేసుకున్నా. మళ్ళీ అప్పుడు కూడా ఈయన ఒప్పుకోలేదు, మా అక్కతో మాట్లాడిచ్చాను.
ఆడిచ్చాక మా ఇంట్లో వాళ్ళని ఒప్పుకున్న తర్వాతనే నిన్ను ఎందుకండి అంత బంగారం లాగంటే ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం కూడా నాకు తెలుసు ఆ విషయం తెలుసు చేశాను మా ఇంటి వాళ్ళు కూడా ఒప్పించాను చేసుకున్నాను బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదు చాలా రీజన్స్ ఉంటాయి ఒక క్యాస్ట్ రీజన్ అని ఆ రీజన్స్ ఎట్లయినా ఉంటాయి కదా సో ఇంకా తను కూడా ఇంకా మరి తన పేరెంట్స్ని కాదని నేనైతే ఏమి డెసిషన్ తీసుకోవాలని అన్నారు సో ఇంకేం చేసేది ఏముంది సో నా ప్రేమ అనేది విఫలమైపోయేది తల ప్రేమలు బతికిద్దామని మీకు విషయం తెలుసా ప్రేమించడం కన్నా ప్రేమించబడడం చాలా గొప్ప విషయం అది మీకు దొరికింది రమణశ్రీ గారి రూపంలో చెప్పండి ప్రపోజ్ అదే ఇప్పుడు ప్రపోజ్ చేయండి మీరు ఎలాగో చెప్పలేదు పాప తాపత్రయపడారు మొన్న చెప్పేశాను నో నో ఇది ఎక్కడ అక్కడే ఉంటుంది రమణశ్రీ గారు చెప్పేస్తారు ఇప్పుడు చెప్పండి నేను కూడా ఎప్పుడో చెప్దాం అనుకున్నాను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు చెప్పేసా యా ఆ తర్వాత మొత్తానికి పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయారు పెళ్లి అయితే అయిపోయింది ఫస్ట్ ఏంటి మీరిద్దరు కలిసి చేసిన వీడియో ట్రెండింగ్ మ్యూజిక్ అయితే అందరూ దానికి డాన్స్లు ఇవన్నీ చేస్తున్నారు అనుకున్నా మేము డాన్స్లు అనుకోకుండా ఇద్దరం కొట్టుకునేలాగా చేసాం మ్యూజిక్ తగ్గట్టు ఎదురెదురుగా నిల్చుని నేను ఒక దెబ్బ కొట్టడం తను ఒక దెబ్బ కొట్టడం నేను ఒక దెబ్బ కొట్టడం ఇద్దరం లాస్ట్ కి జుత్తులు పట్టుకుని పీక్కోవడం చేసాము అది సో అప్పుడున్న ఆ ట్రెండ్కి అది మూవ్ అయిపోయింది అది నాకు ఇంకొకటి బాగా నచ్చి ఎక్కువ మొత్తం కంప్లీట్ గా మీరు ఆ ఉత్తరాంధ్ర యాస మాట్లాడి టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది ప్పుడు ఇంట్లో సామాన్లన్నీ పడేసి జుట్టు ఇట్లా వేసేసుకుని ఏదో పోయింది అన్నట్టుగా కూర్చున్నారు కదా షార్ట్ ఫిల్మ్ అండ్ ఇంకోటి కూడా అనిపించింది మీరు షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ అండ్ సాంగ్స్ ఇవన్నీ తీస్తున్నారు అంటే డైరెక్షన్ ఇష్టం ఉందా యాక్టింగ్ ఇష్టం ఉందా మనం ఎందుకు చేయలేము నాకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అవకాశం ఇవ్వమంటే ఎవరు ఇస్తారు సాంగ్ చేయాలంటే ఎవరు అవకాశం ఇస్తారు అవి రావు మనకి ఛాన్స్లు ఏం రావు మనం అంత యాక్టర్లు ఏం కాదు మన దగ్గర ఉన్న టాలెంట్ కూడా లిమిటెడ్ సో మనకి ఇంట్రెస్ట్ ఉంది ఎవరినో అడగడం ఎందుకు మనమే తీసుకుందాం మనకు సాంగ్ చేయాలి ఎవరినో అడగడం ఎందుకు మనమే ట్రై చేద్దాం అంతేనా అదే రీజన్ మనం ఎందుకు చేయలేము మనకు మనమే చేసుకుందాం ఇలా మొబైల్ తోనేనా మీరు తీసేది స్టార్టింగ్ లో మొబైల్ తర్వాత డిఎస్ఎల్ఆర్ తీసుకున్నాను సాంగ్స్ కూడా ట్రయల్ వెర్షన్ లోనే తీసుకున్నాను వైజాగ్ లో శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళు అడిగి తీసుకుని రైట్స్ సో మేము ఒక కాపీ చేసుకునే వాళ్ళం వాళ్ళ ఛానల్ కి ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 10,000 సాంగ్ బయట నుండి తెప్పించుకొని నేను దాన్ని షూట్ చేసి బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది నాకేమో రెవెన్యూ బ్యాక్ రాదు ఎందుకనేసి ఆ మాత ఎవరు నాగభూషణ్ రావు గారిని అడిగితే ఇచ్చేవారు మనకి ఇప్పుడు చాలా సాంగ్స్ అన్ని ఆయన దగ్గర నుండి వచ్చినాయి కదా ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఆయన అడిగితే చేసుకోమనేవాళ్ళు ఆయన ఫస్ట్ ఒక కాపీ చేసుకునేవారు 2 డేస్ తర్వాత నేను ఒక కాపీ చేసుకునేవాడు అలా సాంగ్స్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ యాక్చువల్ వ్యూస్ రాకే వదిలేసాను లేదంటే ఈ రోజు కూడా ఇంట్లో స్క్రిప్ట్స్ ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూ చేయండి తప్పే ఉంది ఏదో ఒక టైం క్లిక్ అవుతాయి అవి ఎప్పుడు ఎలా వస్తుంది ఎవరైనా చెప్పలేము టైం అనేది 30-40 వరకు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా కష్టపడ్డాడు అండ్ అందులోను మీరు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు చాలా వీడియోస్ లో చూసాను నేను చాలా వెరీ ఇంప్రెసివ్ బాగున్నాయి అప్పుడు అనిపించింది చాలా టాలెంట్ ఉంది మీకు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే టైం అండి చెప్పాలంటే ఈ రోజు నిజంగా బాగా డాన్స్ చేసిన వాళ్ళు ఏమి పెద్దగా పాపులర్ కావట్లేదు నాన్ సింగ్ లో చేసిన వాళ్ళే పాపులర్ అవుతున్నారు నాన్ సింగ్ లో డైలాగులు చెప్పిన వాళ్ళే పాపులర్ అవుతున్నారు నాన్ సింగ్ లో పాడిన వాళ్ళే పాపులర్ అవుతున్నారు అంత టాలెంటెడ్ పీపుల్స్ ఎవరు కూడా అంతగేమీ అలాగే నాకు పెద్ద టాలెంట్ ఉందని కాదు నాకు ఉన్నది ఒక 10% లిమిటెడ్ బట్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే నాన్ సింక్ లో చేసే వాళ్ళే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు మీకు అనిపించిందా ఇప్పుడు మీకు ఎంత మంది సబ్స్క్రైబర్లు యూట్యూబ్ అయితే యూట్యూబ్ 90 వరకు ఉన్నారు యా ఓకే మోజ్ అయితే సో ఇంత పాపులర్ అయ్యారు అండ్ మీకన్నా పాపులర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు బట్ అంటే ఏమనిపిస్తుంది మనం ఇంత కష్టపడుతున్నాం కదా ఇంకా సబ్స్క్రైబర్స్ ఏమి పెరగట్లేదు ఫాలోవర్స్ గానీ మిగతా వాళ్ళు పెరుగుతున్నారు రీజన్ యూట్యూబ్ లో తక్కువ ఉండొచ్చు కానీ మిగతా యాప్స్ లో నాకు ఎక్కువే ఉంది వాళ్ళతో కంపేర్ చేస్తే నాకే ఎక్కువ మిలియన్స్ లో ఉన్నారు మిలియన్స్ లో ఉంది అందుకనేసి నేను అది పెద్ద ఏంటంటే ఒక్కొక్క యాప్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఛానల్ రీచింగ్ ఆ కంటెంట్ ఇవ్వండి అందరి కంటెంట్ లో ఒకేలాగా ఉంటే ఒక దీంట్లో ఆయనది బాగుండొచ్చు నాది బాగుండొచ్చు అది బట్ అంటే ఆ రీచింగ్ ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది దాన్ని మన మన చేతుల్లో ఏమీ లేదు అది కాంపిటీషన్ ఉంటుందా మీకు నేను ఎప్పుడు తీసుకున్నాను కాంపిటీషన్ అసలు తీసుకుని బట్ ఏదైనా నేను ఫీల్ అయ్యి నేను చేయలేను అనిపించేటప్పుడు ఎవరైనా ఆ టైప్ లో నేను తీసుకుని ఛాలెంజ్ గా చేయడమే తప్ప ఈ ఓన్ వాయిస్ కూడా చేయడానికి ఆ రోజు టిక్ టాక్ లో ఒకరు చాలా మంది ఒక ఫ్యామిలీ ఓన్ వాయిస్ వీడియోస్ చేసేది అది మన అంటే ఈ రోజులు ఏదైనా ఒక ఆడియో ట్రాక్ గానీ ఒక ట్రెండింగ్ మ్యూజిక్ ఉంటే 100 మంది చేస్తుంటారు కదా మేము కూడా ఆ రోజుల్లో చేసాం బాగుంది కదా అని చేస్తే
వాళ్ళు లైక్స్ తక్కువ వచ్చి వాళ్ళు చేసిన ఆడియోకి మేము చేస్తే మేము ఒక లైక్స్ వ్యూస్ ఎక్కువ వస్తే వాళ్ళు ఫీల్ అయ్యి మమ్మల్ని బ్లాక్ చేశారు. మా అమ్మలే కదా చాలా మంది ఫ్యామిలీస్ అలాగే మా ఆడియోలు వీళ్ళు వాడేసి వీళ్ళు ఫేమస్ అయిపోతున్నారు అనేసి చేశారు. నేనంటే బ్లాక్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యా, అంటే వాళ్ళ వెర్షన్ లో అది రైట్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఫీల్ అయ్యాను అది. ఏంటి నేను చేయలేనా, ఎందుకు బ్లాక్ చేశారు, అందులో తప్పే ముందు అలాగే నేను బ్యాడ్ కామెంట్ పెట్టలేదు, వాళ్ళు నేనేమి చేయలేదు అనవసరంగా నన్ను ఎందుకు బ్లాక్ చేశారు అనిపించింది. సో మనకి చేయడం రాదనే వాళ్ళ ఫీలింగ్. సో మనము స్టార్ట్ చేస్తున్నారు, స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నారు ఇలాగే, అదే అత్త కోడళ్ళు మామ అల్లుళ్ళు ఇలా రకరకాల చాలా మంది ఫ్యామిలీస్ అన్ని రిలేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. మంచి సింక్ అండి అది, ఎవరు చేసినా సరే వస్తుంది. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అండి, ఫస్ట్ ప్లేస్ అయితే నిజంగా చెప్పాలంటే అత్త కోడలికి వెళ్తుంది. ఇప్పటికి మా దగ్గర ఎవరు లేరు కాబట్టి మేము ఆ కాన్సెప్ట్ టచ్ చేసినప్పుడు మా పాపని అత్తగా చేసి చేపించాం. కొన్ని వీడియోస్ లో తనకు అత్తగా ఉంది. రమేశ్రీ గారు, ఒక ఆడపిల్ల అందులో పెళ్ళైన తర్వాత పబ్లిక్ లైఫ్లోకి రావడం అని అంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా వాళ్ళ కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీ వీడియోస్ చేసేటప్పుడు అండ్ ఆ తర్వాత వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూస్తారు అసలు మీరు? నాకు నా వరకు రానీయరండి, అంతా ఆయనే హ్యాండిల్ చేస్తుంటారు. అసలు ఒక్క కామెంట్ కూడా నన్ను ఇప్పటి వరకు అసలు చూడలేదా? నేను బ్యాడ్ కామెంట్స్ అయినా ఏ కామెంట్స్ అయినా మామూలు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారో లేదో నాకైనా ఆయన చూపియడు, ఏం కూడా నేను అడిగినా చెప్పరు కూడా, నువ్వు చూడొద్దు నువ్వు మళ్ళీ ఫీల్ అయితేనని ఏం చూపి. సో డిస్క్రేస్ చేయడం ఇష్టం లేదు మిమ్మల్ని. కాకపోతే మంచిగా అంటే అందరూ మంచిగానే మీరు వీడియోస్ చేస్తారు కదని చాలా మంది అడుగుతుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంటది వాళ్ళు అడుగుతున్నారు. చాలా అదే చెప్తున్నాం కదా చాలా బాగుంటాయి. అక్క అని తలుపు కొట్టగానే కావాల్సిన వస్తువులు అన్ని ప్లేట్లో పెట్టుకొస్తారు కదా, నా కోసం ఏమైనా తెచ్చారా, ఇప్పుడు మిమ్మల్ని ఎలాగో అడుగుతాను కదా అని. బాగుంది ఆ వీడియో కూడా. అంటే చెప్తున్నాం కదా రోజు మేము ఇంట్లో చూసేవే సరదాగా అనుకునేవి. ఇవన్నీ ఏంటి, స్క్రిప్ట్ రాస్తారా లేకపోతే అనుకుంటారా? పర్సంటేజ్ ఓన్ అండి, కొందరు ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటారు, కొందరు నా కామెంట్ బాక్స్ లో ఉన్నది కూడా నేను యూజ్ చేసుకుంటాను, ఇదేదో ఫన్నీగా కూడా కన్వర్ట్ అవుతుంటది అనేసి. ఇలా 50% అని 50% లో సమ్ పర్సంటేజ్ ఎవరైనా ఫ్రెండ్స్ షేర్ చేయడం, ఇంకెక్కడైనా అబ్జర్వ్ చేయడం, ఇలా అన్ని రకాలుగా ఉంటుంది. 100% నా హోన్ అనేది అయితే నేను ఏం చెప్పలేను. బట్ చాలా వరకు మేము చెప్తాను కదా కృష్ణగారు మొగడని మీరు అబ్జర్వేషన్ ఉండదు, 48 minutes తీసాను మొత్తం నేనే కూర్చొని రాశాను. ఇప్పటికి కూడా పేపర్లో స్క్రిప్ట్ పేపర్లు ఇంట్లోనే ఉన్నాయి, పారేది అంటే లేదు వద్దు ఉంచు అని చెప్పాను. క్లైమాక్స్ ఒక్కటే ఎమోషనల్ చేశాను, ఆ ఎమోషనల్ కూడా నా రియల్ లైఫ్ రియల్ గా అనుభవించిన డైలాగ్స్ అన్ని కూడా రియల్ లైఫ్ లో ఉన్నాయి. హైదరాబాద్ జాబ్ చేసినంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు అక్కడ, చెప్తాను నేను టీవీ మా ఇంట్లో చూడడమే నాది లేదు. నాకు టీవీ కావాలంటే 4 ఇంట్లకి వెళ్ళి చూసేవాడు నా చిన్నప్పుడు నా స్టేజ్ లో. అంటే అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ స్టేటస్ ఏమో అలాగుండేది మాకు, టీవీ కొనే వాడే సిచ్యువేషన్. నేను కూడా ఎంత 8th class వరకు నేను పురింట్లోనే బ్రతికానండి, పురింట్లోనే ఉన్నా, మట్టి గోడలు, నెక్స్ట్ అలికి కొని ఉండడం, ఆ ఇంటి బయట పొయ్యిల మీద వండుకొని తినడం, ఇవన్నీ నెక్స్ట్ 2 ఇయర్స్ ఒకసారి మళ్ళీ గడ్డి రీప్లేస్ చేసేటప్పుడు అదంతా తీసేటప్పుడు ఒళ్ళంతా నల్లగా అయిపోవడం, రీప్లేస్ చేయాలి అదేంటి ఇది మళ్ళీ, ఎందుకంటే అది కంటిన్యూస్ గా ఉండదు అది, ఇవన్నీ ఉన్నాయి. తను కూడా అంతే పురింట్లో నుండి నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు పురింట్లోనే ఉన్నారు. పాప పుట్టేంత వరకు అప్పుడు వర్షాలు పడేటప్పుడు మా అక్కలు ఇంట్లోకి వెళ్ళిపోయాయి, గాలికి పైకి లేచి మొత్తం అయ్యో ఇల్లు పాడైపోయింది. పురుళ్ళు అంటే అంత స్ట్రాంగ్ ఉండవు కదా, అవునండి, ఎప్పటికప్పుడు మళ్ళీ చేసుకోవాలి కదా. ఎస్, గాలి వచ్చినా గడ్డి అనేది ఎగిరిపోతూ ఉంటది, వర్షం పడినా మట్టి వర్షం పడేటప్పుడు గోడలు నానిపోయి పడిపోయేవి. చాలా బాగా అనుభవించాము ఆ వర్షం, ఇప్పుడు చూస్తున్నాం కదా అంతకన్నా దారుణంగా ఉండేది మా ఇల్లు. బట్ ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారంటే అది నిజంగా మీ టాలెంట్. హైదరాబాద్ లో మీరేం వర్క్ చేస్తారు? మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్, ఓకే. హైటెక్ సిటీ దగ్గరలోనే మాధపూర్ లోనే ఉండేది అక్కడ. మీరు వర్క్ చేస్తారా? లేదు, హౌస్ వైఫే.
పాపైనా? మీకు బాగా ఫేవరెట్ స్కిట్ ఏది మీరు చేసిన వాటిలో? పర్టికులర్ గా ఏమీ లేవండి. యాక్చువల్లీ నేను కామెడీ కంటే ఎమోషనల్ వీడియోస్ నాకు ఎక్కువ ఇష్టం, అంటే బాగా లైక్ అయినవి తీసాను. మీరు బేసికల్ ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఫాదర్ అండ్ డాక్టర్ మీద సెంటిమెంట్ వీడియో అది బాగా కనెక్ట్ అయింది. తర్వాత ఒక మదర్ గొప్పతనం ఏంటి, ఒక ఫాదర్ గొప్పతనం ఏంటి, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని ఎలా కేర్ చేస్తారు, వాళ్ళు త్యాగాలు చేసే కదా వాళ్ళ పిల్లలకి పెడుతుంటారు. సో వాటి మీద తీస్తున్నవే నాకు ఎక్కువగా నచ్చుతుంటాయి. కానీ వ్యూవర్స్ పాయింట్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడడానికి ఇష్టపడతారు? కామెడీ చూడడానికి కదా. బట్ మేము కామెడీ కూడా ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కామెడీ ఎంచుకున్నాం. ఎందుకంటేనండి, ఈ బిజీ లైఫ్లో కాస్తంత రిలాక్సేషనే మీరైనా మేమైనా కోరుకునేది. సో మీరు అన్నారు కదా ఎక్కడో వర్క్ చేస్తారు, ఎక్కడో ఉంటారు, ఆ పని అంతా వేరు, కొద్దిగా నవ్వుకోవాలని ఫోన్ ఆన్ చేస్తాము. సో అలా మీరు మాకు కనపడగానే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాం. సో ఆ కామెడీయే చాలా వరకు ఇష్టపడడానికి రీజన్. ఇప్పుడు కూడా మేము కంటిన్యూ చేయడానికి గల రీజన్ ఏంటంటే, చాలా మంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తుంటారు, అన్న ఈ వీడియో మా గ్రూప్ లో వచ్చింది, వేరే వాళ్ళు ఇది స్టేటస్ పెట్టారు, బయటకు వెళ్తే గుర్తు పట్టడం, ఫొటోస్ తీసుకోవడం, ఇవేంటంటే ఇంక ఇవన్నీ మిగతా అన్ని మర్చిపోతాం చాలు కదా. అది ఒకటే హ్యాపీ అని చెప్పుకోవాలి. నా కోసం ఒక స్కిట్ ఏదైనా ఏవండి, ఆ సంత ఏమో రోజు వాళ్ళ ఆవిడ్ని సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నారండి. మీరు ఉన్నారు ఎందుకు? ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్తారు. ఈ బండిని చూడు ఒకసారి. చూశాను. ఎలా ఉంది? బురదగా, చెత్తగా, చాలా చండాలంగా ఉంది. నేను ఈ బండి కొనేటప్పుడు రోజు తుడిసేవాడినా లేదా? తర్వాత 3 నెలల తర్వాత ఏం చేశానా? వారం రోజులకో 10 రోజులకో తుడిచేవాళ్ళు. తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేశానా? తొడవడమే మానేశారు. సో పెళ్ళైన కొత్తలో ఎవరికైనా మోజు అలాగే ఉంటుందా? తర్వాత ఈ బండిలాగా బూజు పట్టుద్ది. కోపం రావాలి రావాలి రావాలి. రమణశ్రీ గారికి ఏంటంటే ప్రేమతో కూడిన కోపం వస్తుంది శ్రీను గారి మీద. ఎందుకంటే ఒరిజినల్గా కోపం రాదు కదా ఎప్పుడు. కోపం ఉంటుంది అండి కొంచెం, నా మైండ్ ఒకలా వెళ్తుంటది. తన మైండ్ ఏంటంటే నా సైడే వెళ్తుంటది, ఇంకా వేరే డైరెక్షన్ ఏమి వెళ్ళదు. తన మైండ్ మొత్తం నా సైడ్ వస్తుంది. నాది చాలా ఆలోచనలతో, ఒక పక్క ఆఫీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, రేపు ఎలా బ్రతకాలి, పాప ఎలా, ఫైనాన్షియల్గా ఎలా, చాలా ఉంటాయి. కానీ శ్రీను గారు ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. లేదండి, నేను ఏ రోజు కూడా ప్రశాంతంగా పడుకునేది లేదు. తెలుసండి ఎంత మీ ఫస్ట్ సాలరీ? ఎంత? 3500 అండి. 13 ఇయర్స్ బ్యాక్ 3500 జాయిన్ అయ్యా. నెక్స్ట్ ఏంటంటే 3 ఇయర్స్ అగ్రిమెంట్ రాసా ఆ జాబ్ కూడా. బట్ ఏంటంటే నేను ఆ రోజు అవన్నీ ఆలోచించలేదు. నాకు జాబ్ కావాలి, నేను నిలబడాలి, ఏదో ఒకటి కావాలి, అవకాశం కావాలి. సో 3 ఇయర్స్ అగ్రిమెంట్ రాసుకుని 3500 జాయిన్ అయ్యా. ఇప్పుడు మరి సోషల్ మీడియా, యూట్యూబ్ వీటి ద్వారా ఎంత ఎర్నింగ్ మీకు? ఇప్పుడు ఎర్నింగ్ అంటే మొన్నటి వరకు మోస్ట్ బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇచ్చింది. ప్రెజెంట్ అయితే వాళ్ళు అగ్రిమెంట్ తీసేసి కాయిన్స్ రూపంలో ఇస్తున్నారు. సో ఇది యూట్యూబ్ అన్ని, యూట్యూబ్ అనేది నాకు వచ్చే తప్ప. ఏదో షార్ట్ ఫండ్ ఎప్పుడో రావాలి, కానీ రెగ్యులర్ గా అయితే నాకు రాదు. ఏదో వీటి వల్ల ఒక 10,000 ఆర్ 15,000 ఒక సోషల్ మీడియాలో నాకు ఎర్న్ అవుతుంది. మంత్లీ మంత్లీ అంతే అంత అర్థం ఇచ్చి ఉండదు నాకు. ఎందుకంటే యూట్యూబ్ బ్రౌజింగ్ నుండి కానీ ఏమి కానీ రాదు నాకు. సో ఇంతే వస్తుంది. సో ఏంటంటే నాకు కేవలం ఈ సోషల్ మీడియా సపోర్ట్ ఉండడం వల్లే నేను ఫ్లాట్కి వెళ్ళా. నిజంగా ఓపెన్ గా చెప్తాను, ఆ సపోర్ట్ కూడా లేదు. ఆర్ 10, 15, 20 ఈ వెర్షన్లో ఉంటుంది. ఆ సపోర్ట్ అంటే అది నా ఫ్లాట్ ఈఎంఐకి సరిపోతుంది, అందుకోసమే నేను వెళ్ళా. ఆ టైంలో రూపోషన్ నుండి కూడా ఫ్లాట్ కొనే స్టార్టింగ్ లో రూపోషన్ నుండి కూడా డబ్బులు వచ్చాయి. అది జస్ట్ నేను అలా ఫ్లాట్కి వెళ్తున్నాను లేదా అక్కడ డబ్బులు అనేది, అక్కడ కూడా కాయిన్స్ అనే సిస్టమ్ కట్ చేసేది. నెక్స్ట్ మోజోర్ లైన్ లోకి వచ్చారు. మోజోర్ అగ్రిమెంట్ తీసుకుని మీకు మంత్లీ పే చేస్తామని చెప్పారు. సో మంత్లీ పే చేస్తున్నారు. సో నేను కంటిన్యూ అవుద్ది, ఇంకో 1 ఇయర్ కంటిన్యూ అయితే ఇంకా బాగుందని చాలా రోజులు పెట్టి అనుకుంటాను. బట్ ఇంకో అగ్రిమెంట్ స్టార్ట్ చేసి మీ రీచింగ్ని బట్టి మేము అమౌంట్ అనేది ఇస్తాంలా అని చెప్పేసి. సో ఏంటంటే, సో ఏదో ఒకటి నాకు అట్లీస్ట్ ఒక 10,000 అయినా కావాలి. ఎందుకంటే నాకు వచ్చే సాలరీకి నాకున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి రెండింటికి రన్ కాదు. మంత్లీ 10,000 స్టార్ట్ చేసి అట్లీస్ట్ నేను ఒక 10,000 సోషల్ మీడియా ద్వారా సంపాదించాను. మినిమం 10,000 సంపాదిస్తే క్లియర్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ సంపాదిస్తే ఉంటుంది అంతే. అంటే అంత రాదు నాకు. యాక్చువల్లీ యూట్యూబ్లో డబ్బులు రావడం అనేది అది ఒక లక్ అండి. అవునా? కానీ చూస్తాం కదా ఇన్ని మిలియన్స్ వ్యూస్ కానీ, ఇన్ని మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటే ఈజీగా డబ్బులు వస్తే చాలా అని అందరూ అనుకుంటారు. లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఈ రోజు కూడా యూట్యూబ్ నుండి. పెర్ మంత్ 1 లక్ 2 లక్ 3 లక్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నోట్ కేవలం షార్ట్ ఫండ్ కూడా 5 లక్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. దాని గురించి నేనే కాదు. బట్ ఏంటంటే అందరికీ అది ఏదో గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కూడా ఒక లక్ ఏదో అంటుంటారు కదా. గవర్నమెంట్ అదృష్టం కూడా రావాలన్నా కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి. చేసిన వాళ్ళందరికేమి వచ్చేవో, కొందరికి వచ్చేవాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. 2 వెర్షన్స్ ఉన్నాయి. అందులో రాని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అండ్ లిమిటెడ్
నడిపిస్తున్నాయి. అందుకోవాలి మీరు కూడా హై అమౌంట్ అని నేను కోరుకుంటున్నాను. చెప్తాను కదా నాకు ఎక్కువ లక్ అనేది లేదండి, ఒరిజినల్ గా భర్త నిండా నాకు లక్ లేదు. మీరు చెప్పాను కదా నేను పుట్టగానే పేరెంట్స్ కి దూరం అయ్యా. సో ఏంటంటే అది దేవుడు అనేది మన జీవితాన్ని రాసేస్తుంటాడు కదా, నేను అదే మైండ్ లో పెట్టుకున్నా. నీ జీవితం ఇంతే, నువ్వు ఎంత కష్టపడినా ఎంత ట్రై చేసినా నువ్వు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళ. కానీ ఆఖరి నిమిషంలో మారుతుంది ఆ విషయం తెలుసా మీకు? నేనైతే ఇంతవరకు నా 34 ఇయర్స్ లో ఎక్కడ నాకు చేంజ్ అనేది నాకు ఏం కనపడలేదు. నేను అదే ఫిక్స్ అయ్యా. నేను మా ఆవిడ కూడా అదే చెప్తా, కొందరు లైఫ్ ఇంతే, వాళ్ళు ఎంత చేసినా ఇంకా మారవు. అది మన లైఫ్ ఇంతే, మారడం అనేది కళ అని చెప్పేసాను. చాలా సార్లు చెప్పాను, బట్ అలా డిప్రెస్ అవ్వద్దు రమేష్ గారు. చాలా స్ట్రాంగ్గా చెప్పాను, మీ ఇద్దరు మధ్యలో ఉందే ఆమె మారుస్తుంది. అది చెప్పలేదు, తను మార్చాలేమో కానీ నేను చెప్పేసాను కొందరు లైఫ్ లో అనేది చేంజ్ కాదండి. ఎంత కష్టపడినా కూడా చేంజ్, నా ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నా, చాలా మంది చూసిన వాళ్ళు చెప్తాను అంతే. మీకు అనిపించలేదా జాబ్ చేయాలి అని, వెళ్ళాలని లేదా? వద్దన్నారు. అవునా, ఏం చేస్తుంది ఇంకెందుకు లేని వెళ్ళి ఇంట్లో చూసుకొని అంట. ఏం చదువుకున్నారు? డిజైనింగ్ నేర్చుకోండి, చక్కగా బొటీక్ పెట్టొచ్చు, ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి అటువైపు వెళ్ళిపోయారనుకోండి, ఎస్ ఎలా డిజైన్ చేయాలి, ఇప్పుడు మీరు వేసుకుని ఎంత మంచి డ్రెస్ మీరే డిజైన్ చేసి వేసుకుంటే ఎంత బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి డిజైన్ చేసి ఇస్తే ఇంకెంత బాగుంటుంది. సో ఆలోచించండి, అలా చక్కగా మీ వారికి చేదోడు వాదోడుగా కూడా ఉంటారు. ఏమంటారు మరి ఇలా మీరు వీడియోస్ చేయటం, ఇంత చక్కగా కనపడడం, మీ చుట్టాలు ఏమంటారు? చాలా బాగా చేస్తున్నావు, నువ్వు ఇలా అవుతావు అనుకోలేదు. అంటే కొంచెం మడ్డిలా ఉండేదాన్ని, ఇలా ఉన్నాను. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇంకా బాగానే చేస్తున్నా, బాగా డెవలప్ అయ్యావు నువ్వు, ఇంకెవరినన్నా చేసుకుంటే ఎలా ఉండేదో, ఈయన చేసుకోవడం బాగా మారిపోయావు అని అడుగుతూ అంటుంటారు. అవకాశాలు ఏమైనా వచ్చాయా సినిమాల్లో? ట్రై చేయనండి, ఏ రోజు కూడా నాకు ఒక అవకాశం కావాలని గానీ ఎవరిని అడగడం గానీ. మీరు అడగకపోయినా మీ వీడియోస్ చూసి ఎవరన్నా ఫోన్ చేయటం? ఏం లేదు, నా కాంటాక్ట్లు కూడా ఎవరికి ఇవ్వనండి. నాకు కూడా సోషల్ మీడియాలో కాంటాక్ట్ పర్సన్స్ కూడా చాలా తక్కువ. నేను కూడా ఎవరికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వను, నేను కూడా ఎవరితో అంత పరిచయం ఏం పెట్టుకున్నాను సోషల్ మీడియాలో, లేదు ఫ్యూ మెంబర్స్. ఎందుకంటే నా జాబ్ నా పర్సనల్ లైఫ్ ఇవన్నీ బట్టి పూర్తిగా ఇటు ఉన్నాం అనుకోండి సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు. మనకి ఏంటంటే ఇది జస్ట్ ఇలా రన్ అవుతుంది తప్ప ఇది మన ప్రొఫెషన్ కాదు కదా. అంటే సీరియస్ గా తీసుకుని పూర్తి గీట వస్తే ఇంకొంచెం మిరాకిల్స్ చేయడానికి కూడా ఉంటుంది కదా. బట్ అంటే ఇది మనకి అపార్ట్నర్స్, ఇది మనకి ప్రెజెంట్ ఏంటంటే సాలరీ రాకపోతే నా బండి నడవదు. సో నేను దీంట్లో నేను ఎలా ఫోకస్ చేయగలను? చాలా మంది ఈరోజు ఏంటంటే అక్కడే స్టక్ అయిపోతుంటారు, వాళ్ళ కళల్ని ఆగిపోవడానికి మెయిన్ కారణం ఇలాగా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం, నెక్స్ట్ మంత్ ఏం జరగదు, ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ పిల్లలు పిల్ల వీటి వల్ల అయిపోతుంటది. అలా నాది కూడా అంతే. నేను ఇప్పుడు అవుట్ నేను ఆలోచించాలంటే నా జాబ్ నేను చేయాలి, జాబ్ ఆపాలి కదా, ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒకరోజు ఆగాలి కదా. సో మనకి ఇది కాదు కదా, నాకు అదే ఇంపార్టెంట్. అందుకోసం నేను అసలు అలాంటి ఆలోచనలో నేను చేయను. నాకు సరదా అనిపిస్తే కావాలంటే పద మనం షార్ట్ ఫిల్మ్ తీసుకుందాం అంటే మన సాంగ్ తీసుకుందాం, అంతే హ్యాపీ. ఇంకా అదే కదా హ్యాపీ అనిపిస్తుంది అంతే. సో ఎవరైనా పిలవడం ఛాన్స్ ఇస్తాను అనడం, కొన్ని షోస్ ఇప్పుడు వస్తున్నాయి, వెళ్తున్నారు అందరూ షోస్ లో? మామూలుగా ఇప్పుడు ఈటీవీలో పిలిచారు, నువ్వు రెడీ నేను రెడీకి, మేమందరం బాలరాజు శ్రీకాంత్ మేము ముగ్గురం ఒకేసారి వెళ్ళాము. ఉండేదా చిన్నప్పుడు నేను ఇలా అవ్వాలి, నా లైఫ్ మారాలన్నా సరే ఏం అవ్వలేకపోతామండి, అవ్వలేమండి, అవి కావు కొన్ని. చెప్తాను కదా ప్రతిది కూడా ఏదైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటది. నేను కూడా ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళు పెంచారు నన్ను, వాళ్ళు పొలంలోకి వెళ్ళి అది చేసి ఇల్లు చేసి పెంచారు నన్ను. నాకు ఒక నిజంగా చెప్పాలంటే ఓపెన్గా ఒక 100 రూపాయలు కావాలంటే మీరు చిన్నప్పుడు మీరు ఎవరిని అడుగుతారండి? అమ్మా నాన్న అడుగుతారు, అధికారం కూడా ఉంటుంది, వాళ్ళని గట్టిగా అడిగే అధికారం కూడా మీకు ఉంటుంది. నాకేంటంటే వీళ్ళు ఉంటారు, పెంచిన వాళ్ళు ఉంటారు, అడిగేవాడిని. బట్ ఏంటంటే అంత ఇదే కాదు, మా చిన్నాన్న కూడా నాకు ఇచ్చేవారు. బట్ అంటే అంత స్ట్రాంగ్ అయితే కావాలని అడగలేం కదండి, మామూలుగా ఇస్తుంటారు. సో వీళ్ళు ఫైనాన్షియల్ నాకు అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. ఉదయం మళ్ళీ ఆ అప్పన్న వాళ్ళు ధాన్యం ఇంటింటికి వెళ్ళి తెచ్చుకుని ధాన్యాన్ని వడ్లు సారీ బియ్యంగా మలిచి బియ్యాన్ని రీసేల్ చేసేవాళ్ళు, అదే ఇన్కమ్ ఉండేవాళ్ళు. ఇంకొకరు పెద్దమ్మ అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మని పిలుస్తాను కదా, ఆమె వాళ్ళు పొలంలోకి వెళ్ళి చేస్తుండేది. సో నాకు అక్కడ ఉంటేనే మనం ఇంకేం పెద్దగా ఏమో ఆలోచిస్తుంటాను, నేను కూడా ఏదో ఒకటి పని చేసుకుందామా అనే మైండ్ సెట్ వచ్చేస్తుంటాను చాలా మందికి. అంటే మరే మా ఇంటి వాళ్ళు కష్టపడుతున్నారు, నేను ఎందుకు ఇంకా నేను వేరే చేసుకోవడం, నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను అనే మైండ్ సెట్ చాలా మందికి వచ్చేస్తుంటది. ఆ టైప్లోనే
నేను కూడా ఆలోచించేవాడిని. జాబ్ చేయకముందు పెయింటింగ్ వేయడానికి కూడా వెళ్ళారు ఆయన. చాలా కష్టం, ఇప్పటికి కూడా చాలా. అప్పుడు మా పిల్ల ఒక ముందు నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. మా పిల్ల అయిన తర్వాత కూడా చాలా కష్టపడ్డాడు. వెడ్డింగ్ బోర్డ్స్ రాసేవాడును, పెయింటింగ్ వేసేవాడును. నాకు కొంచెం ఆర్ట్ టచ్ ఉంది, లెటర్స్ ఇవన్నీ ఆయిల్ పెయింట్స్ ఇవన్నీ రాసేవాడిని. అంటే నా ఊర్లో ఉండేటప్పుడు నా పాకెట్ మీద నేనే చూసుకునేవాడును. ప్రతి అవసరానికి అడగలేం కదా, అలా ఉంటుంది. ఏంటి మీకు ఇష్టమైన క్వాలిటీ మీ వైఫ్ లో? ప్రత్యేకించి నేనంటే తనకి ఇష్టం అంటే అది తన వెర్షన్, అది మీరు చెప్పండి. అంతే అంతే అంతే, నేను ఏదంటే అదేనండి. ఇంకంతా వెర్షన్ ఏముండదు. నేను ఏదంటే అది, నన్ను కాదని ఏ పని చేయదు, ఏది డిసిషన్ కూడా తీసుకోదు. ఎస్, శ్రీను గారు అంటే మీకు చాలా ఇష్టం కదా, ఆయన ఇది మార్చుకుంటే బాగుంటుంది ఆయన అని ఏమన్నా ఉందా? కోపం చూపించేది కేవలం తన మీద చూపిస్తాను, ఇంకెవరి మీద కూడా నేను చూపించలేదు. అధికారం ప్రేమాన్ని అక్కడ కోపం మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఏమంటే ఇష్టం, ఇష్టమైన క్వాలిటీ? డ్రింక్స్ చేయరు. నైస్, అది బాగా ఇష్టం. సో అందరిలా కాదు, అందరిలాగా కాదు. మా ఆయన స్పెషల్. ఈ రోజుకి ఒక్క ఒక్క సింగిల్ డ్రాప్ బీర్ కూడా నేను తాగాలి. అంటే టోటల్ కంప్లీట్ అయిన వైన్ అనేది నేను అసలు టచ్ అయ్యి దలుచుకోలేదు అసలు నేను వైన్ విషయంలో. మంచిదండి, బాగా అలవాటు చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కొన్ని ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరు కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటారు కదా, అలా వెళ్తారా గ్రూప్స్? లేదు, తక్కువ. నేను బయటకు వెళ్ళి మాట్లాడి వాళ్ళతో వెళ్తా, ఎందుకు ఎక్కువగా మాట్లాడి ఆడడం అని వెళ్ళదు. తక్కువ గొడవలు క్రియేట్ అవుతుంటాయి ఉంటాయి, కాకపోతే నేను వెళ్ళాను తొందరగా బయటికి వెళ్ళి కలవను ఎవరితో. చెప్తాను కదా, తను కూరగాయలు కూడా తినదు. నేను వచ్చేటప్పుడు మాక్సిమం కూరగాయలు కూడా తెచ్చేస్తా. మొత్తం మంత్లీ గ్రాసరీ నేనే తీసుకో, అంటే ఇద్దరు నేనే వెళ్తే ఇద్దరం కలిసి వెళ్ళి మంత్లీ కావాల్సింది తీసుకో. ఎందుకంటే రోజు నేను అది తీసుకురా ఇది తీసుకురా అంటే నేను ఎక్కడ తీసుకొస్తా? ఒక పాలు పెరుగు కావాలంటే తప్ప మిగతా మంత్లీ గ్రాసరీ ఇంటికి తీసుకొచ్చేస్తాను. అందులో అయితే నో డౌట్, 90% ఇంక ఇంట్లో ఉంటాయి వన్ మంత్కి. ఏహో మిస్ అయిపోయినవి కూరగాయలు పాలు పెరిగే. మా పాపని స్కూల్కి వెళ్ళి తీసుకెళ్లి తీసుకొస్తుంటాను. దగ్గరేనా ఇంటి దగ్గర? 1 కిలోమీటర్ లో ఉంటుందండి బచ్చపల్లి స్కూల్. తను నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే తీసుకెళ్తుంటా. ఓకే ఓకే, తను రిటర్న్ తీసుకొస్తుంది, మళ్ళీ ట్యూషన్ తీసుకొస్తుంది. మళ్ళీ ఆఫీస్ నుండి వస్తూ ట్యూషన్ తను నేను తీసుకొస్తా. చెప్తున్నాను నా ఉదయం 8 గంటలకు బయటకు వెళ్తే నేను 7:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి రాత్రి. ఇంకా వచ్చాక భోజనం చేసి ఇవన్నీ నేను తీసిన ఏవైతే వీకెండ్ తీసిన వీడియోస్ ఎడిట్ చేసుకుంటా. ఓకే, ఎడిట్ చేసుకుని రేపేం అప్లోడ్ చేయాలో చూసుకుని షెడ్యూల్ వేసుకోవడం. ఒక వీడియో తీయడానికి మీకు వీడియోస్ తక్కువ టైంలో తీస్తుంటా, ఎడిటింగ్ కూడా తక్కువ టైంలో అయిపోతుందండి. అదే ఎప్పుడైతే ఈ ఎమోషన్ వీడియోస్ ఇవన్నీ చేసి నెంబర్ ఆఫ్ షార్ట్స్ చేస్తుంటానో, ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలి, చూపించాలి ఫ్రేమ్లు అనేటప్పుడే ఎక్కువ టైం షూట్ చేస్తా. ఈ కామెడీ వీడియోస్కి ఎక్కువ టైం ఏమి ఉండదండి, ఒక టేక్ లేకపోతే 2 టేక్లు పెట్టేస్తా అనుకుని వెళ్ళిపోతా. అందులో ఎమోషన్ ఏమి ఉండదు కదా, మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏమీ లేదు. షార్ట్ ఫిల్మ్స్ ఎమోషన్ అంటే ఇన్వాల్వ్ అవ్వాలి కదా, ఆవిడ ఫ్రేమ్లు మార్చాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది మాకు. 3-1 మినిట్ కూడా చాలా టైం తీసుకుంటా, 1 అవర్ తీసుకుంటా. సాటర్డే టూ డేస్ అంటే రేర్ అండి. ఈ రోజు చేశానంటే మీకు 2 వీక్స్ వరకు కూడా నా దగ్గర బ్యాకప్ ఉంటది. ఓకే, ముందే బ్యాకప్ కూడా నా దగ్గర ఉంటది. తీస్తాను, తీసింది నెక్స్ట్ వీక్ ఏమి అప్లోడ్ చేసాను, నా దగ్గర బ్యాకప్ ఉంటది. ఎన్ని వస్తాయి అంటే వారానికి ఎన్ని? 10 వీడియోస్ వరకు ఈజీ పడుతుంటాయి, బ్యాకప్ ఉంటది. ఎప్పుడు నా దగ్గర ఒక 10 వీడియోస్ బ్యాకప్ ఎప్పుడు ఉంటది నాకు. ఈ రోజు కూడా 3 మంత్స్ బ్యాక్ తీసిన వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయను కూడా ఉంటాయి, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయను కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు ఒకసారి కుదురుద్ది, ఒకసారి కుదరకపోవచ్చు, అవన్నీ ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తుంటా. సో రకరకాల వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. మోస్ట్ హర్టింగ్ కామెంట్ ఇప్పటివరకు గుర్తుందా మీకు? హర్ట్ అనేది నేనైతే ఏమనిపించ, ఎక్కువ కామెంట్లు ఏమి వస్తాయంటే మీ ఫేషియల్ని చూసుకున్నారా, మీకు అవసరమా? తన వాయిస్ మీద కూడా అంటారు, ఏందా వాయిస్ డబ్బా రేఖలాగా ఉందా అని అంటారు. మాకు దేవుడు ఇచ్చినది ఇది, మేమేమంట ఇప్పుడు మీరు అందంగా ఉన్నారంటే మీ పేరెంట్స్ వల్ల మీకు వచ్చింది, మేమన్నా లేకపోవచ్చు బట్ మా పేరెంట్స్ నుండి వచ్చింది. కంపేర్ చేయలేం కదా, ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ పిల్లలు అందంగా ఉంటారని గ్యారంటీ ఏమి ఉంది, వాళ్ళ తాతలు అందంగా ఉన్నారని గ్యారంటీ ఉంది. అదే మెయిన్ అయితే ఎక్కువ ఆమె వాయిస్ మీద కామెంట్ అండి. అలాగే నా వాయిస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండి, రెండు వాయిస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కొందరు కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు నా మొహం మీద కూడా కామెంట్ చేస్తారు. అరే నేను అనుకుంటా, అరే బాబు నేను కొంతమంది పోలిస్తే చాలా గ్లామర్ గా ఉన్నారు బాబు, నేను అనుకుంటా నా మొహం మీద కూడా కామెంట్ చేస్తూ ఉంటారు.
కామెంట్స్ అనేది. మరి హ్యాపీ అంటే చాలా నచ్చి సంతోషించిన కామెంట్ ఏది? మీ జోడి బాగుంది, మీరు హ్యాపీగా ఉండాలి, ఇలాగే వేస్ చేయాలని అంటారు. రమణశ్రీ గారు చెప్తారు ఇప్పుడు మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఏది మీ లైఫ్ లో? పెళ్లి చేసుకోవడమే నాకు హ్యాపీ మూమెంట్. అవి ఇప్పుడిప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నారు. బంగారం అండి నిజంగా, ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది. బాగా బాధపడిన సంఘటన చెప్పాను కదా, మా నలుగురు అన్నదమ్ములు మా నాన్నకంటే ఒక మన్మద నాన్న నేను ఒకరు ఉంటారు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. అది చాలా బాధపడింది, ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ రోడ్లో పడిపోయి వాళ్ళు మిస్సెస్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ మేము కూడా మాకు సపోర్ట్, ఊర్లో అయితే ఒక సపోర్ట్ చేదోడు వదలు ఉన్నా ఆయన చనిపోవడం ఆల్మోస్ట్ రోడ్డుని పడిపోయినట్టు అయిపోయింది. అదైతే మాత్రం చాలా బాధ అనిపించింది. రమణశ్రీ గారు మీ లైఫ్లో ఉందా బాగా బాధపడ్డ సంఘటన? మా నాన్నగారు చనిపోయారు. సారీ, 15 సంవత్సరాలు ఉంటాయి అటు నాకు, అప్పుడు చెట్టు పై నుంచి పడిపోయారు. అయ్యో, అది మాకు మా ఫ్యామిలీకి మా నాన్న లైన్ లోటు అనమాట. మా అమ్మగారు మమ్మల్ని కూరగాయలు అమ్ముతూ మా ముగ్గురిని పెంచి మాకు పెళ్ళిళ్ళు చేసి మా అన్నయ్యకు ఇల్లు కట్టి ఇచ్చింది. ఇప్పుడు కూడా కూరగాయలు అమ్ముతూనే ఉంది, కూరగాయలు అలాగే స్కూల్కి వంటలు వండుతారు కదా ఇప్పుడు, అలాగే కూరగాయలు వంటకి వెళ్ళడం, ఉపాధి పనికి వెళ్ళడం, అలాగా మమ్మల్ని పెళ్లి చేసి మాకు మా అన్నయ్యకి ఇల్లు కట్టించింది. ఎంత గ్రేట్ కదా అమ్మ. నిజంగా ఏం పేరు అమ్మ? పేరు అన్నపూర్ణ. ఇదే ఊర్లో తిరుగుతుంటది గంప పైన వేసుకొని. ఈ రోజు కూడా అమ్ముతూనే ఉంటది. చూస్తారా మీ వీడియోస్? మా అమ్మ చూస్తుంది, చూసి చెప్తుంది, అమ్మ ఇలాగా అంటే ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి నిన్ను ఇలా అడుగుతున్నారు, బాగా చేస్తున్నావు నువ్వు రావడం, మంచిగా వీడియోస్ బాగా చేస్తాను అని అంటది చెప్తుంటారు. అన్నపూర్ణమ్మ గారు మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. మీ అమ్మ ఎంత చక్కగా మాట్లాడుతుంది తెలుసా, మీ అల్లుడు గారు అయితే బంగారం, మంచి కూతుర్ని కన్నారు మీరు. మా ఆయనతో మాట్లాడడానికి మా అమ్మ భయపడిపోతుంది. భయం ఎందుకండి? అది రెస్పెక్ట్ అండి. రైట్, సో మొత్తానికి చాలా కబుర్లు చెప్పారు, ఎమోషనల్ అయ్యారు, బట్ కొంత బాధనైతే పంచుకున్నారు కదా. ఆ విషయంలో ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ, ఎందుకంటే మనకు ఒకళ్ళు దొరకాలి పంచుకోవడానికి, కొంచెం మన బాధ ఏంటి కనీసం తెలియాలి కదా, ఇలా ఉంది లైఫ్ అనేది. బట్ ఖచ్చితంగా మీ లైఫ్ టర్న్ అవుతుంది, మళ్ళీ త్వరలోనే నేను మీతో ఇంటర్వ్యూ చేస్తాను, మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే డింపుల్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నీ ఓపికకి నేను థ్యాంక్ యూ చెప్తాను. నీకు నా కిసెస్. తెలియాలి కదా చూసే వాళ్ళకి, ఇన్ని రోజులు పెట్టి వీడియోస్ చేస్తున్నా మా గురించి పెద్దగా, కనీసం మీ ద్వారా అయినా సరే కొంత వాళ్ళకి రీచ్ అవుద్ది అనే గురించి నేను ఓకే చెప్పాను. కానీ మీరు పంచే ఈ నవ్వుల వెనకాల ఇంత బాధ ఉంది అంటే అది బాధ అనిపిస్తున్నా, అవన్నీ దాచిపెట్టి మాకు నవ్వు ఇస్తున్నారు చూసారా? ఫీల్ అవ్వండి, బాధ ఉన్నా సరే అవన్నీ ఉంటాయి, అంతే. అది నేను బాధనే చూపించలేను, ఆనందాన్ని చూపించలేను, కానీ నాలోనే ఉండిపోతుంటాయి మాక్సిమం. థ్యాంక్ యూ సో మచ్, పిల్లగానే వచ్చినందుకు, చక్కగా మాట్లాడారు, ఒక మంచి స్కిట్ ముందుగానే మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. బాయ్ బాయ్.